ఈరోజు మా గౌరవ కార్పొరేటర్లందరూ కూడా అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం. అభివృద్ధి దేశంలో భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అతీతంగా సహకరించడం సిద్ధంగా ఉంది. కేంద్రం ద్వారా ఏ విధంగా నిధులు రావాలో దాన్ని తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి సహకరిస్తామని చెప్పి హామీ ఇస్తూ వస్తున్నాం, స్పష్టం చేస్తున్నాం. కానీ జిహెచ్ఎంసీలో దురదృష్టవశాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మూర్ఖత్వ వ్యవహార శైలి వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతగానితనం వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మైనార్టీ సంతుష్టీకరణ విధానం వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఏ పార్టీని పెంచి పోషిస్తున్న విధానం వల్ల ఇలా పూర్తి హైదరాబాద్ అభివృద్ధి కాకుండా ఇలా అభివృద్ధికి దూరంగా ఉన్న పరిస్థితిని మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు గుర్తించి గమనించి ఎస్ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తానే, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తానే, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుస్తానే ఈ భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని భావించి ఈరోజు మాకు 40 మంది కార్పొరేటర్లను ఇలా ప్రజలు గెలిపించారు. మేము మేయర్ కాకపోవచ్చు, మాకు అప్పుడు మాకు పూర్తి మెజార్టీ రాకపోవచ్చు, కానీ గెలిచిన 48 మంది కార్పొరేటర్లు వాళ్ళు అమ్మవారి స్వరూపంగా, స్వామి వాళ్ళ స్వరూపంగా, ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఈ భాగ్యనగరంలో ఎంఏ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి ఏ విధంగా భాగ్యనగరాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారో, ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని పటాపంచలు చేస్తూ ఎట్టి బస్సు లో ప్రజల కండగా ఉండి ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానికి అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ గుణపాఠం చేసుకోవాలి. ఎంఏ పార్టీ విముక్త హైదరాబాద్ ను ఇవాళ మేము చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు వారు కలిసి కుట్రలు కుతంత్రాలతో ఏ విధంగా మెజార్టీ ప్రజల మనోభావాలను కాపాడకుండా, మెజార్టీ ప్రజల యొక్క మనోభావాలను కాపాడకపోవడం కాకుండా ఏదైతే అవమానాలకు గురి చేస్తుందో దానికి వ్యతిరేకంగా మన భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్ లో ఈ హైదరాబాద్ ను టిఆర్ఎస్ ఎంఏ పార్టీని విముక్తి చేయడానికి, దాని నుంచి విముక్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ గౌరవ కార్పొరేటర్లు రాజసింగ్ గారు కానీ మేమందరం కూడా తప్పకుండా పనిచేస్తాం. ఈరోజు భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ఆ రోజు దర్శించుకుంటే ఒక నాయకుడు అంటాడు, భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయి భారతీయ జనతా పార్టీ ఇండియా పాకిస్తాన్ గొడవ వేస్తుంది చెప్పి సిగ్గుండాలి, కొంచెం అని అకలు ఉండాలి. అందుకే ఇప్పుడు భాగ్యలక్ష్మి దేవాలయం భాగ్యనగరంలో ఉంది. భాగ్యనగరానికి భాగ్యలక్ష్మి దేవాలయం వలనే భాగ్యనగరం పేరు వచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేయడానికి అమ్మవారు ఎంత శక్తివంతురాలో, అమ్మవారి యొక్క సన్నిధానం ఎంత పవిత్రమైందో చెప్పడానికి అలా దర్శనం కోసం వచ్చినాం. అలా ఓల్డ్ సిటీలో ప్రజలు గుర్తించాలి, మీ ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చెందలేదు. ఇలా ఓవైసీ గారు గతంలో రాజశేఖర రెడ్డితో కలిసి ఉన్నాడు, చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నాడు, ఇలా కేసీఆర్తో కలిసి ఉంటేనే ఉన్నాడు. ఇన్నిసార్లు ఇద్దరు సమావేశం జరిగింది, ఒక్కసారన్నా పాత బస్తీలో అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడలే అని ఒక్కసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఓల్డ్ సిటీ ప్రజలు, ఓల్డ్ సిటీ అభివృద్ధి ఎందుకు జరుగుతుంది ఒక్కసారి ఓల్డ్ సిటీ ప్రజలు ఆలోచించాలి. ఓల్డ్ సిటీకి మెట్రో లైన్ ఎందుకు వద్దంటున్నారో స్పష్టం చేయాలి. ఓల్డ్ సిటీకి కంపెనీలు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీ యువకులకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీ యువకులకు పాస్పోర్ట్లు ఎందుకు వస్తలేవు, ఓల్డ్ సిటీ ఇవాళ అక్రమ దుండగులకు సంఘ విద్వశక్తులకు ఎందుకు అడ్డగా మారిందో ఒక్కసారి భాగ్యనగర ప్రజలు, ఓల్డ్ సిటీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కూడా, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం ఎవరు చేసినా కూడా దాన్ని ఎట్టి పసులు అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పసులో వెనుకడిగే విషయాన్ని ఒకసారి స్పష్టం చేస్తున్నాం. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎవరితో వివాదం చేసినారో ఒక్కసారి గుర్తుంచుకోండి, అమ్మవారి శక్తిని గుర్తుంచుకోండి. మీకు ఏమైనా కార్యక్రమం ఉంటే రండి, మీరు రండి అమ్మవారిని దర్శించుకోండి. అందుకే ఈరోజు అమ్మవారి శక్తిని, అమ్మవారి మహిమను ఇవాళ దేశ వ్యాప్తంగా ఒకసారి స్పష్టం చేయడానికే ఇవాళ అమ్మవారి దర్శనానికి మేము అందరం వచ్చినాం. మేము అమ్మవారి నమ్ముకొని ముందు పోయినాం, అమ్మవారి నమ్ముకొని ముందుకు పోతూనే ఉంటాం. మాకు వేరే ఉద్దేశాలు లేవు, మీకేమైనా ఉద్దేశాలు అంటే ఆ ఉద్దేశాలను తొలగించాలని కూడా అమ్మవారిని మేము వేడుకున్నాం. కాబట్టి ఇలా ప్రమాణం చేసినాం మేము, తప్పకుండా దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, భాగ్యనగరం అభివృద్ధి కోసం
వాళ్ళని ఎన్నుకున్న ప్రజల కోసం ఎట్టి బస్సులో మేము కలిసి ముందుకు పోతాం అభివృద్ధికి సహకరిస్తాం రాష్ట్ర ముఖ్యం సాంజపాలే ఆత్రుతపడి ఆగమాగమై వేరే పార్టీలకు ప్రచారం అవకాశం ఇవ్వకుండా వేరే పార్టీలు గెలవద్దు నేనొక్కనే పోటు గాని నేనే గెలవాలి నేనే ఉద్ధరించాలి నేనే దోచుకోవాలి నేనే దాచుకోవాలి మళ్ళీ ఎన్నికల్లో వంచాలి ఇంకా సర్కునే లక్షల కోట్లు సంపాదించినాక సరిపోలే నేను నా కుటుంబం తరతరాలు నా తరమంతా బతకాలి మంచిగా చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాల ఆగమాగం ఎన్నికలు జరిపాడు కనీసం వరద బాధితుల 30 గ్రామాల్లో కనీసం నష్టపరిహారం ఇచ్చి ఎన్నికలు జరపాలని మేము కోరినాం అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మొండి వైఖరితోని ఆగమాగం ఎన్నికలు నిర్వహించాడు మరి అలా మేయర్ ఎన్నికలు ఆలస్యం ఎందుకు చేస్తుండో ఒక్కసారి స్పష్టం చేయాలి ఇంకా 2 నెలలు టైం ఉందట మరి 2 నెలలు టైం ఉంటే ఎన్నికలు ఇప్పుడు ఎందుకు జరిపినాను కానీ కొనుగోళ్లు ప్రారంభించాలి ఆ పార్టీలోనూ ఈ పార్టీలోనూ లేకుంటే ఎంఏ పార్టీతోని అలయన్స్ ఇప్పుడే పెట్టుకుంటే ప్రజలు తిరగబడతారు వాళ్ళకి గెలిచేట అవకాశం ఎంఏ మేయర్ అవకాశం వాళ్ళకి లేదు అడ్డదారిలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలి ఎందుకు ఆగమాగం ఎన్నికలు నిర్వహించారు మేయర్ ఎన్నికలను ఎందుకు వెంటనే నిర్వహించలేకపోతున్నారు వాళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఎమ్మెల్యే కూడా మా వైపు తీసుకుంటాం వస్తే అవి గుర్తించుకోవాలి ఒక్కటి గెలితే 100 గెలితాం మేము ఒక్కటి గెలికే ప్రయత్నం చేస్తే 100 గెలుస్తాం గుర్తించుకోవాలి టీఆర్ఎస్ పార్టీ మా కార్పొరేటర్లు అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు వాళ్ళ కార్పొరేటర్ వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి వాళ్ళ ఎమ్మెల్యేని ప్రమాణం చేసి చెప్పండి గ్యారంటీ ఉంటుంది వాళ్ళకి అప్పుడు కూడా భద్రకాళి టెంపుల్ ఉన్నాయి భద్రకాళి అమ్మవారి వరంగల్లే మొత్తం ధర్మానికి అడ్డ తప్పకుండా చేస్తాం ఏ అమౌంట్ అమ్మవారి చేస్తాం ప్రజల గెలిపించిన భరోసా చెప్తాం ఎంతమంది కార్బన్ టచ్ ఉన్నారు అంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడతారు మాతో టచ్ ఉన్నారు కేసీఆర్ జైలు కూడా గ్యారంటీ రాసి పెట్టుకున్నది కలిపి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసి తప్పకుండా హోమ్ మినిస్టర్ కలిసి అందరు కలుస్తారు జగన్ గారు కలవాలి జగన్ గారు వెళ్ళి కదా మమతా బెనర్జీ గారు కూడా కలిగారు ఢిల్లీలో ఏడ బాగున్నాం ఢిల్లీ నాయకులు వచ్చి హైదరాబాద్ ప్రచారం చేశారు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు నడ్డా గారు వచ్చారు యోగి గారు వచ్చారు స్మృతి ఇరానీ గారు వచ్చారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు వచ్చారు మరి ముఖ్యమంత్రి పోయినా ప్రచారం చేసిండు ఎక్కడన్నా బీజేపీ సపోర్ట్గా ముఖ్యమంత్రి పోయిండు వంగి వంగి దండాలు పెట్టిండు మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి పొర్రు దండాలు పెట్టినా జైలు కూడా ఆడు రాసి పెట్టుకోరు అవును నిన్న స్పందించు నిన్న మొత్తం పూర్తి సంబంధిత తహసీల్దారు అందరూ కూడా పోయి ఫిర్యాదు చేశారు ఇది ఎండోమెంట్ దేవాలయమే ఎండోమెంట్ స్థలం ఏది తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మొత్తం యంత్రాంగం అంతా కదిలింది ఇవాళ స్పందన వచ్చింది ఆర్డీ ఓవర్ వచ్చారు వచ్చి ఫిర్యాదు చేసిండు వెంటనే కేసులు బుక్ చేయమని చెప్పన్నారు కేసులు బుక్ చేయకుంటే తప్పకుండా స్పందిస్తాం కేవలం కాళీమాత టెంపులే కాదు భాగ్యనగరంలో ఎక్కడైనా కూడా ధార్మిక సంస్థల జోలికి వస్తే దేవాలయాల జోలికి వస్తే ఎండోమెంట్ స్థలాల జోలికి వస్తే అదే స్థాయిలో అడ్డుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిక్కర్సన్ హిందూ నిజమైన హిందూ బట్టలు చింపుకునే హిందూ కాబట్టి నువ్వు బొందుగానువా హిందూగానుగా నిరూపించుకోను కాబట్టి వేరే స్థలాన్ని కబ్జా చేయాలని అంటలేదు మేము కానీ హిందువుల జోలికి వస్తే హిందూ స్థలాల జోలికి వస్తే హిందూ దేవాలయ స్థలాల దేవస్థానాల జోలికి వస్తే ఎండోమెంట్ జోలికి వస్తే తప్పకుండా అడ్డుకుంటాం మాకు మేము రాలే మేము అందుకే మాకు కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఇప్పటివరకు 10,000 రూపాయలు చాలా ప్రాంతాలు ఇవ్వలే 7వ తారీఖు అన్నాడు 10వ తారీఖు అన్నాడు 9వ తారీఖు అన్నాడు అందుకే మాకు కార్పొరేటర్లు రేపటి నుంచి ఉద్యమం స్టార్ట్ చేస్తున్నారు ఇల్లు నుంచి 2 రూపాయల వెంటనే రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికల ముందు అయితే వాళ్ళకు మెజార్టీ వచ్చింది మాకంటే ఎక్కువ స్థానాలు వచ్చినాయి మేయర్ అవుతామని వాళ్ళు అంటున్నారు కాబట్టి 10,000 రూపాయలు వెంటనే అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వెంటనే 10,000 రూపాయలు ఇవ్వాల్సింది తప్పకుండా పాత బస్తీ భారతీయ జనతా పార్టీకి అడ్డ పాత బస్తీని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం
అభివృద్ధికి సహకరించాలని అనుకుంటున్నాం. ప్రజలు సహకరించి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది కుట్రలు కుతంత్రాలు ఇండోలు పాత బస్తీని మాదే ఆట మేము తప్ప ఎవరు రాడి ఎవరు రావద్దని చెప్పి ఇండోలు మేకపోతు గంభీరంగా ప్రదర్శించారు. భారతీయ జనతా పార్టీ గల్లీకి వస్తుంది, ఢిల్లీకి వస్తుంది. ఏ బస్తీ అయినా భారతీయ జనతా పార్టీదే, దాన్ని గుర్తుంచుకోవాలి. మళ్ళీ వస్తాం పాత బస్తీ, పాత బస్తీ మాదే అడ్డ. ఈ ప్రజలు ఇక్కడ పేద ప్రజలకు అడ్డ. ఇది పేద ప్రజల అభివృద్ధి కోసం, పేద ప్రజల బాగు కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి పాత బస్తీ ప్రజలు ఆలోచిస్తారు ఏ విషయం అనేది. ముఖ్యమంత్రికి పైసలు కావాలి ఇప్పుడు. కాబట్టి ఎల్ఆర్ఎస్ తోని దోచుకుంటాడు. రిజిస్ట్రేషన్ చూడండి, అలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు కూడా ఇలా స్పందిస్తున్నారు. మా పోటో మాకోసం కొట్టాడతలేమన్నా, పేద ప్రజలకు న్యాయం జరగలేదు. ఇలా కండిషన్స్ అన్ని కూడా ఇష్టానుసారం ఉన్నాయి. రేపు లోన్లకు పోయినా ఇబ్బంది ఉన్నది, మా స్థలాలు అమ్ముకోవాలని ఇబ్బంది ఉన్నది. ఇలా మా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యత నిర్ణయాల వల్ల పూర్తిగా రిజిస్ట్రేషన్ వ్యవస్థనే ఇలా అస్తవ్యస్తంగా మారింది. దాన్ని దయచేసి ఆలోచించని చెప్పి ఇలా ముఖ్యమంత్రికి గోడు చెప్పినప్పుడు కూడా ఇలా ముఖ్యమంత్రి స్పందిస్తలేడు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది.